ఐటీఈడీ రైడ్లు జరగంగానే వీళ్ళకి అపాయింట్మెంట్స్ ఇచ్చారు. ఆ రైడ్లు జరిగిన అధికారులని ఆడికి తీసుకెళ్ళారు. నేను ఐటీ రైడ్ల మీద నేను స్పష్టంగా చెప్పిన, ఎట్ హోమ్ అనే సంస్థ మీద దాడులు జరిగినాయి, జరిగినాయా లేదా? ఈ ఎట్ హోమ్ సంస్థలో గతంలో కవిత గారి భర్త అనిల్, జోగినిపల్లి సంతోష్, కల్వకుంట్ల తారక రామారావులు డైరెక్టర్ల కాదా? తర్వాత తేలుకుంట్ల శ్రీధర్, కల్వకుంట్ల శైలిమ డైరెక్టర్లకు వచ్చిండ్రా లేదా? జరిగిన దాడుల వివరాలు మీడియాలో రాకుండా ఎందుకు మేనేజ్ చేసుకున్నారు? దాడులు జరిగిన విషయాన్ని ఎందుకు చర్చిస్తలేరు? దాడులు జరిగిన ఎంబడే మీరు ఢిల్లీకి వెళ్ళి ఆ మంత్రులందరినీ కలిసిండ్రు. ఏ శాఖ మంత్రికి ఏం రిప్రజెంటేషన్ ఇచ్చారో, కాగితాలు ఇవ్వమనుండ్రు, ఏం అడిగిండ్రు రాష్ట్రం కోసం? పీయూష్ గోయల్ని కలిసిండు, ఇంకో మంత్రిని కలిసిండు. మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏంది రాష్ట్రం కోసం? నిర్దిష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు ఇచ్చిన వినతి పత్రం ఏందో ప్రజలకు ఇవ్వండి. అమిత్ షా గారికి ఏం సంబంధం ఉంది? ఆయన కింద ఉండేది ఈడీని. ఈ రాష్ట్రంలో పనిచేసే సంస్థ అమిత్ షా గారి నేతృత్వంలో ఈడీ మాత్రమే. అది కాకుండా హోంశాఖలా నువ్వు తెలంగాణకి ఏం తెద్దామనిపోయినావు? ఏందో చెప్పు. ఈడీ దాడులు జరగకుండా ఐటీ దాడుల తర్వాత ఈడీ వస్తుంది. ఈడీని రాకుండా ఆపుకోవడానికి మోడీ కాళ్ళు పట్టుకున్నావని నేను అంటున్నా. కాదు, నేను ఈ వినతి పత్రాలు తీసుకెళ్ళిన, ఈ మంత్రిని కలిసిన, ఇవి నేను అడిగిన, కేంద్ర ప్రభుత్వం ఇవి ఇస్తా అన్నదని ఏందో చెప్పమని ఉండ్రు కేటీఆర్. నువ్వు ప్రజలకు, నాకు చెప్పాల్సిన పని లేదు, తెలంగాణ ప్రజలకు వివరించండి. నేను అనేది అదే, శాశ్వతంగా సమస్యకు పరిష్కారం చూపించింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కాంగ్రెస్ పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా నిర్ణయాలను తీసుకోకుండా సీమాంధ్ర పాలకులు అడ్డుపడ్డారు. అడ్డుపడినా అక్కడ పార్టీ చచ్చిపోయినా మేము నిర్దిష్టమైన నిర్ణయం తీసుకున్నాము. ఆ రోజు చనిపోయింది కేవలం 1200 మంది మాత్రమే. ఈరోజు తెలంగాణ వచ్చినాక నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారము రైతులు 8800 మంది చచ్చిపోయినరు. రైతు బీమా పథకం ప్రకారము 2018 నుంచి 2022 వరకే 80,000 మంది చచ్చిపోయినరు. అనధికారిక లెక్కల ప్రకారం 2,00,000 మంది చచ్చిపోయినరు. వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మొదటి ప్రభుత్వం మీరే, మొదటి ముఖ్యమంత్రి మీ కుటుంబమే. మీ పాలనలో 2,00,000 మంది చచ్చిపోయారు తెలంగాణలో. ఈ ప్రాణాలను బలిగొన్నందుకు మీ జవాబు ఏందని నేను అడుగుతున్నా. మేము ఒక సమస్యను గుర్తించినాం, ఆ సమస్యను పరిష్కరించినాం శాశ్వతంగా. నువ్వు ఆ కుటుంబాలను ఆదుకుంటా అన్నావు కదా, అమరవీరుల కుటుంబాలను, వాళ్ళను ఆదుకోవడానికి నువ్వు చేపట్టిన కార్యాచరణ ఏంది? అమరవీరుల స్తూపంలో కూడా అవినీతికి పాల్పడ్డారు. 63 కోట్లతో మొదలుపెట్టి 180 కోట్లకు పెంచి అమరవీరుల స్తూపంలో కూడా లంచాలు దిగమింగిన పంది కొక్కులు మీరు. మీకు ఇంకా కూడా సిగ్గు లేదు, ఆకలి తీరలేదు. కాబట్టి కాంగ్రెస్ను విమర్శించే నైతిక హక్కు లేదు మీకు. ఇన్ని జరిగినాక మేము ఆంధ్రప్రదేశ్లో పోయి నిలబడతామంటుండు. నువ్వు ఆంధ్రప్రదేశ్కి పోయి వాళ్ళని యువతలకి రప్పించి ఏం చేయదలుచుకున్నావు? అసలు అంటే అసలు ఇప్పుడు నువ్వు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉండదలుచుకున్నప్పుడు నువ్వు ప్రజలకు ఏం సమాధానం చెప్పదలుచుకున్నావు? లేదు, ఇతర పార్టీలకు కాదు. నేను చాలాసార్లు చెప్పిన, రాహుల్ గాంధీ గారి పేర్లు చెప్పలేదు. విశ్వేశ్వరరెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారు, రాజేందర్ లాంటి వాళ్ళు, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది మిత్రులు కేసీఆర్ను తెలంగాణకు ప్రమాదంగా భావించి భారతీయ జనతా పార్టీ ఓడిస్తుందేమో అని చెప్పి వాళ్ళు పార్టీ మారిండ్రు. ఇవాళ వాళ్ళకు వాస్తవ విషయాలు అర్థమయ్యి వాళ్ళు వాస్తవాలు మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళిద్దరు ఒక్కటే, మీ భ్రమలు తొలగినాయి. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రజల యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికి
మీరేదైనా మోమాట పడుతున్నారో మోమాట పడకండి, మనందరం కలిసి ముందుకు వెళ్తామనేది దాని అర్థం. బుర్ర లేని వారు. బట్టి విక్రమార్క హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన మొదట్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసిండు, తర్వాత క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా చేసిరు, తర్వాత సిఎల్పి నాయకుడిగా చేసిండు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 100 కిలోమీటర్లు నడిచిండు, ప్రజలకు ఒక స్ఫూర్తినిచ్చిండు. సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న ప్రజాప్రతినిధి. అతన్ని ఎస్సీ అనే కోణంలో చూసి అతన్ని చులకన చేసి మాట్లాడడమే మూతి మీద కొట్టాలి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మేము అవకాశం ఇస్తే 12 మంది ఎమ్మెల్యేలను గుంజుకొని ఒక దళితుడు సిఎల్పి నాయకుడు ఉంటే సహించలేని మీరు ఆయనను దెబ్బతీసి ప్రతిపక్ష నాయకుడు హోదా నుంచి తొలగించింది మీరు. నిజంగా దళితులను అవమానించింది మీరు. మాదిగలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వకుండా, ఏబీసీడీ వర్గీకరణకు సహకరించకుండా, దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తామని చెయ్యకుండా అవమానించింది మీరు. ఇక మీరు మాట్లాడాలి, ప్రజలు వినాలి. బట్టి విక్రమార్క కాంగ్రెస్ నాయకుడు. సేమ్ ఆన్సరు. 2001లో టీడీపీ నుంచి కేసీఆర్ పోయినప్పుడు కూడా మంత్రి పదవి ఇవ్వకుంటే పార్టీ వదిలిపోయింది కదా, ఆ రోజు ఆయన బయటికి పోయింది కదా, దాన్ని కూడా స్క్రాప్. మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లనే కేసీఆర్ గారు టీడీపీని వదిలిండని మొదట ఆమోదించినాక మిగతా నాయకుల గురించి మాట్లాడితే బాగుంటుందని సూచన చేస్తున్నా. ఏడ తగలాలనో ఆడ తగిలింది, ఏడ నొప్పిలేయాలనో ఆడ నొప్పిలేస్తుంది, ఏడ పెట్టాలనో ఆడ పెట్టినాం. అందుకే ఆ బాధతోని నొప్పితోని మాట్లాడుతారు. హరీష్ రావుకు ఎమ్మెల్యే లేకుండా మంత్రిని చేసినాం, సిగ్గుండదే హరీష్ రావుకు రాహుల్ గాంధీ గురించి మాట్లాడడానికే. కాంగ్రెస్ గినా ఎమ్మెల్యే కానీ హరీష్ రావును మంత్రిని చేయకపోతే కేసీఆర్ ఇంట్లో అటెండర్ లాగా ఉండాల్సి వస్తుండే. కాబట్టి కృతజ్ఞత అనేది ఉండాలి. పశువులకు మనుషులకు తేడా ఏంది? పశువులు కూడా కృతజ్ఞత ప్రదర్శిస్తాయి, వాటిని ప్రేమగా చూసుకుంటాయి. ఆలోచన చేయగలిగిన శక్తి ఉన్న మనుషులు హరీష్ రావును మంత్రిని చేసి, చంద్రశేఖర్ రావును ముఖ్యమంత్రిని చేసి, కేటీఆర్ను ఐటీ మంత్రిని చేస్తే కృతజ్ఞత చూపించాల్సింది పోయి ఇంకా కాంగ్రెస్ని నిందించడం అంటే వాళ్ళ జాతి నీతి ఏందో మీరు అర్థం చేసుకోరు. ఎస్ డెఫినెట్లీ, డెఫినెట్గా నేను అదే చెప్తున్నాను. ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని ప్రయారిటీస్ను మార్చలేదు. ఆ ప్రయారిటీలలో పెన్షన్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. కర్ణాటక విను మిత్రమా, 5 గ్యారంటీస్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో, నేను నోటును కాదంటే ఆ నోటును మీరు ఇంటర్ప్రిటేషన్ దాన్ని అవగాహన చేసుకోవడంలోనే మీరు కొంచెం ఏమంటారు, దాన్ని పూర్తిగా మీరు అవగాహన చేసుకుంటున్నట్టు లేరు. వాళ్ళు గతంలో దుర్వినియోగం చేయడానికి లేకపోతే కమిషన్లు వచ్చేదానికి ఏదైనా స్కీములు పెట్టి ఉంటే, స్కీముల రూపంలో స్కామ్లకు పాల్పడే స్కీములు ఏమన్నా ఉంటే వాటిని తప్పకుండా సరిదిద్దుతాము. మేము స్పష్టంగా ఎన్నికలలో గెలిస్తే ఏం చెప్పినామో అవి చేస్తాము. ఏవైనా స్కీములు కొనసాగించేది ఉంటే ఫలానా స్కీమ్ కొనసాగిస్తామని చెప్తాము. మీరు ఇక్కడ స్పష్టత పెట్టుకోండి, గతంలో ఉన్న స్కీములు ఏవైనా కొనసాగించేది ఉంటే ఈ స్కీములు కొనసాగిస్తాం, కొత్తగా ఈ స్కీములు పెడతామని మా ఎలక్షన్ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్తాము. మీరు గందరగోళ పడాల్సిన పరిస్థితి లేదు. చేసేవాటి గురించి చెప్తే మిగిలింది ఏమన్నట్టు, ఏమన్నట్టు చెప్పు మిత్రమా. ఫలాంది రద్దు ఎందుకు? ఫలాంది చేస్తామని చెప్తే చాలు కదా, మిగతా దాని అర్థం అదే కదా.
అవి కేసీఆర్ దోపిడీని నిలువరిస్తే మేము చెప్పిన పథకాలకు ఖర్చు పెట్టంగా ఇంకా డబ్బులు మిగులుతాయి. ఇది స్థూలంగా మాకున్న అవగాహన. నేను ఇప్పటిదగ్గర ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందే దాని మీద మిత్రమా, మొత్తం అంత ఎలాపరేట్గా చెప్పిన ఆయన ఎవరు అనేది. కేటీఆర్కి అయితే తెలియదు, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు గొప్పతనం ఉన్నప్పుడు ఆయన అమెరికాలో బాత్రూంలు కడుగుతుండే. బాత్రూంలు కడగటానికి ఏమవుకాని ఉంటుంది, దాంట్లో అదేదో కొత్త వ్యవస్థ కదా, కడిగితే తెల్లగా మెరిసేది, ఏంటది ఫినాయిల్ ఆర్పిక్ అంట, అట్లాంటివి ఏమన్నా అంటే ఆయన ఈజీగా చెప్పగలడు. ఇప్పుడైతే జూబ్లీ హిల్స్లో ఉండే సినిమా గెస్ట్ హౌస్ లేడు అంటే నిమిషంలో స్విగ్గీ వాళ్ళ కంటే ఫాస్ట్గా చెప్పగలడు. ఆయన దీని గురించి ఏం చెప్తాడు, మీ అసలు మీరు అనవసరంగా ఆయన మీద ఏదో హోప్ పెట్టుకొని మాట్లాడుతున్నారు.